పనిచేసే ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో నిర్వహించిన నాయి బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాయి బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకుని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి గంగుల. కుల వృత్తులకు జీవం పోసి అన్ని వర్గాల ప్రజలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సీఎం కేసీఆర్ పాలనపై అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. హుజూరాబాద్ పట్టణ అభివృద్ధి కోసం ఇప్పటికే 70 కోట్ల నిధులు మంజూరు చేశారన్నారు. ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, పనులు చురుగ్గా కొనసాగుతున్నాయన్నారు. గతంలో ఇక్కడి నుంచి మంత్రిగా ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రి ఈటెల హయాంలో హుజూరాబాద్ అభివృద్ధిలో వెనుకబడిందని విమర్శించారు. అంతేకాకుండా నియోజకవర్గంలో బీసీలు రాజకీయంగా ఎదగకుండా అణగదొక్కారని ఆరోపించారు. హుజూరాబాద్లో నాయి బ్రాహ్మణుల ఆత్మగౌరవ భవనానికి 10 గుంటల భూమితో పాటు భవనం నిర్మించుకునేందుకు ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేసిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.